మిత్రులకు బంధువులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. వెల్కమ్ టు మీరా విహారీ ఛానల్. వజ్రాల పీట నా జీవితాన్ని మార్చేసిందని నేను చాలా వీడియోలో చెప్పాను. అది ఎలా అనేది ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. నేను 0 నుంచి ప్రజెంట్ 5000 సబ్స్క్రైబర్ల వరకు నేను చేసిన జర్నీని మీతో షేర్ చేయాలని వీడియో చేస్తున్నాను. ఈ వీడియోకి లైక్ చేసి, అలాగే కొత్త వారైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఎక్కువ మందికి షేర్ చేయండి. సో కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా ఈ వీడియోనైతే నేను చేయబోతున్నాను. తప్పకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి. నేను ఇచ్చే సజెషన్ కొంతలో కొంత మీకు ఉపయోగపడతాయనేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నలుగురి అందరి బాగుండాలి, అందులో మనం ఉండాలనేది మన పాలసీ అన్నమాట. ఆ పాలసీ ప్రకారమే మనం ముందుకు వెళ్తుంటాం. సో ఈ విధంగా మనం ముందుకు వెళ్ళడానికి ఒక మంచి ఒక గొప్ప అవకాశం అయితే ఉంది యూట్యూబ్లో. యూట్యూబ్లో ప్రతి ఒక్కరికి కూడా డబ్బు సంపాదించుకోవడానికి మంచి ప్లాట్ఫామ్ ఏదైనా ఉందంటే అది యూట్యూబ్. సో 0 నుంచి స్టార్ట్ అవ్వండి, హీరోలు అయిపోండి. యూట్యూబ్ మీ అందరికీ కూడా వెల్కమ్ చెప్తుంది. వజ్రాల వేట, అసలు ఇది ఈ ఆలోచన నాకు ఎలా వచ్చిందో తెలుసా? ప్రధాన కారణం ఈ వజ్రాల వేట చేయాలి మనం, మనతో పాటు ఇంకా కొంతమందికి కూడా ఉపయోగపడే విధంగా వీడియోస్ చేయాలి అనేది నా తపన, నా తాపత్రయంగా ఉండేదన్నమాట. అందుకే బీజం పడింది ఒకరోజు ఒక వీడియో ద్వారా. అది ఆ వీడియో ఏంటో తెలుసా? వజ్రాల వేట అనేది. లతా జ్యోతుల అని అక్క తీసిన వజ్రాల వేట వీడియోనే ప్రధాన అంకురార్పంగా నాకు నిలిచిందనమాట. లతక్క వీడియోస్ కూడా చాలా బాగుంటాయి. లతక్క చాలా అంటే మంచి మంచి ప్రదేశాలకు వెళ్ళి ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటారు లతా జ్యోతులక్క. సో ఈ విధంగా అంకురార్పణ జరిగింది. తర్వాత నాకు ఇన్స్పిరేషన్ ఎవరంటే యూట్యూబర్స్లో ప్రవీణ్ రమ్య వ్లాగ్స్. సో ఈ ప్రవీణ్ రమ్య వ్లాగ్స్ బ్రదర్ కూడా వజ్రాల వేట గురించి ఒక వీడియో చేశారు. సో ఇది కూడా నాకు ఇన్స్పైర్గా నిలిచింది. ఆ తర్వాత ఇంకా వ్లాగ్ వీడియోస్కి కింగ్ నెంబర్ 1గా ఉన్నటువంటి మన జాఫర్ భాయ్, మీ అందరికీ తెలుసు ఒంటరి విహారీగా, ఒంటరి యాత్రికుడిగా ఇప్పుడు ప్రపంచనం సృష్టించున్నటువంటి జాఫర్ భాయ్ కూడా నాకు చాలా ఇన్స్పిరేషన్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఆ తర్వాత విలేజ్ విహారీ గారు షాహిద్ భాయ్, ఈ షాహిద్ భాయ్ కూడాను ఎంతో ఇన్స్పిరేషన్ అయితే ఇచ్చారు నాకు యూట్యూబ్లోకి స్టార్ట్ చేయడం కోసం. సో నా ఛానల్లో మీరా విహారీ అని చేరడానికి కారణం కూడా ఈ ఇద్దరు యూట్యూబర్సే. మన ఒంటరి విహారీ కానివ్వండి, అలాగే విలేజ్ విహారీ గారు, మన జాఫర్ భాయ్ కానివ్వండి, అలాగే షాహిద్ భాయ్ కానివ్వండి, వీరు నాకు ఎంతో ఇన్స్పిరేషన్ అయితే ఇచ్చారు. ప్రతి ఒక్కళ్ళు కూడా యూట్యూబ్లో వచ్చి వాళ్ళకున్నటువంటి టాలెంట్ని ఇంప్రూవ్మెంట్ చేసుకొని ఎదుటి వారికి చూపించడానికి ఖచ్చితమైన మంచి ప్లాట్ఫామ్ ఏదైనా ఉందంటే ఖచ్చితంగా అది యూట్యూబ్ అనే మాత్రం నేను చెప్పగలను ఫ్రెండ్స్. సో మీరు 0తో స్టార్ట్ అవ్వండి, హీరో అవ్వండి అన్నాను. 0తో స్టార్ట్ అయినప్పుడు మీకు వ్యూస్ కానివ్వండి, ఇంకా ఏదైనా కానివ్వండి, ప్రతి ఒక్కరికి కూడా తక్కువే వస్తాయి ఫ్రెండ్స్. దీని గురించి బాధపడకండి, అరే వ్యూస్ రావట్లేదు, ఎవరు చూడట్లేదు అని కాదు. ఖచ్చితంగా మీ వీడియోని ఖచ్చితంగా చూస్తూనే ఉంటారు ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీ వీడియోని ఆదరింపబడతాయి. ఒక్క టైం అంటూ రావాలి. కొంతమందికి 10 వీడియోలతో రావచ్చు, కొంతమందికి ఈ ఫేమ్ 2-3 వీడియోలతోనే రావచ్చు, ఇంకొంతమందికి 100 వీడియోస్తో రావచ్చు. ఖచ్చితంగా ఈ వాచ్ టైం ఏదైతే ఉందో 4000 గంటలు, అలాగే సబ్స్క్రైబర్స్ ఏమైతే ఉన్నారో, ఈ ఖచ్చితంగా అంత ఈజీ కాదు అని అనుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. కానీ మీరు మనసు పెట్టి మంచి కంటెంట్ని ఎంచుకొని మీరు ప్రజెంటేషన్ కరెక్ట్గా ఇచ్చినట్లయితే 1000 సబ్స్క్రైబర్స్ చాలా ఆదరిస్తారు. అలాగే 4000 గంటలు అనేది ఇలా అయిపోతాయి అన్నమాట. ఎస్, ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే మీలో నిజాయితీగా మీ కంటెంట్ చేయడానికి చూపించడానికి కానీ, మీలో ఉన్న టాలెంట్ చూపించడానికి కానీ ఖచ్చితంగా మీరు 100% ఎఫర్ట్ పెట్టి పనిచేస్తే యూట్యూబ్లో ఆదరణకు గురి అవ్వకుండా అయితే ఉండరు. యూట్యూబ్లో ఖచ్చితంగా ఆదరణకే గురవుతారు ఇంటి బ్రదర్ అంటున్నారా, ఆదరణకే మీరు మన ఆడియన్స్ మిమ్మల్ని ఆదరిస్తారు అని చెప్తారన్నమాట.
కొంత తెలుగు అటు ఇటు ఉండొచ్చు, నన్ను క్షమించండి దయచేసి. అంటే అంత ఫ్లూయెంట్గా ఒక్కోసారి మాట్లాడినా మధ్య మధ్యలో ఖచ్చితంగా అయితే మిస్టేక్స్ జరుగుతుంటాయి. మదర్ టంగ్ ఉద్దు కదా ఫ్రెండ్స్, అది. సో ఇంకా నా జర్నీ స్టార్ట్ చేసిన మొదటిగా నేను చేసినటువంటి వీడియో ఏదైతే గోల్కొండలో చేశాను అనమాట. గోల్కొండ వీడియో అంత ఫేమస్ ఏం కాదు. చా ఇంకెందుకు రే వీడియో నేను చేయాలా, ఎందుకు చేయడం అనవసరమా అనుకున్నాను. కానీ ఎవరైతే నేను చెప్పాను కదా, మన లతక్క కానివ్వండి, రమ్య ప్రవీణ్ రమ్య వ్లాగ్స్ అన్న కానివ్వండి, తర్వాత జాఫర్ భాయ్ కానివ్వండి, షాహిద్ భాయ్ కానివ్వండి, ఇట్లా. అండ్ మా బెస్ట్ ఫ్రెండ్స్లో కడప నాగిరెడ్డి గారు కూడా ఇప్పుడు మంచి ఫేమ్ అయిపోయారు. కడపలో జరుగుతున్నటువంటి ప్రతి విషయాన్ని కూడా కడప నాగిరెడ్డి అన్న ఖచ్చితంగా తెలియజేస్తూనే ఉంటారు అన్నమాట. కడప నాగిరెడ్డి అన్న కూడా మనకి బాగా లైక్ అన్నమాట. సో ఇంకా ఈ టెక్ ఛానల్స్ ఉంటాయి, టెక్ ఛానల్స్ని కూడా ఆదరించాలి. సాయి కృష్ణ అన్న కానివ్వండి, మధు అన్న కానివ్వండి, ఇంకా గణేష్ అన్న కానివ్వండి, ఇంకా చాలామంది ఉన్నారండి ఈ టెక్ ఛానల్స్. వాళ్ళని మన ప్రాబ్లమ్స్ షేర్ చేసుకుంటే ఖచ్చితంగా వాళ్ళు మనకి ఒక దాన్ని ఏమంటారు సాల్యూషన్ అనేది చూపిస్తారు. సో వి సపోర్ట్ క్రియేటర్స్, సారీ వి సపోర్ట్ క్రియేటర్స్ అన్న కూడా నాకు హెల్ప్ చేశారు. ఈయన మా గురువు గారు అనమాట. సో వి సపోర్ట్ క్రియేటర్ని కూడా మీరు ఖచ్చితంగా ఒకసారి చెక్ చేయండి, ఛానల్ మంచి సపోర్ట్గా ఉంటారు బ్రదర్. సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది బ్రదర్ నా కెరియర్ స్టార్ట్ అయినప్పుడు ఖచ్చితంగా నాకు నా వీడియోస్ అయితే ప్రజల్లోకి వెళ్ళట్లేదు, అంటే యూట్యూబ్ మన నా వీడియోస్ని ప్రమోట్ చేయట్లేదు అని నేను అనుకునేవాడిని. కానీ కాదు, ఖచ్చితంగా మనం ఒక ఎఫర్ట్ పెట్టి చేసుకుంటూ పోతే యూట్యూబ్ తప్పకుండా మన వీడియోని పుష్ చేసేది. దానికి నిదర్శనమే వజ్రాల గురించి నేను మొదటిగా చేసినటువంటి వజ్రాలు ఎలా ఉంటాయనే ఒక వీడియో ఏదైతే ఉందో అది ఫస్ట్ వీడియో అనమాట. వాయిస్ ఓవర్ ద్వారా చేశాను, ఫేస్ క్యామ్ కాదు వాయిస్ ఓవర్ ద్వారా ఫస్ట్ చేశాను అనమాట. ఎందుకంటే ఫస్ట్ ఇట్లా మాట్లాడడానికి భయపడేవాడిని, నలుగురిలో వెళ్ళి చేయడానికి భయపడేవాడిని. ఆ భయాన్ని ఉదయించినప్పుడే ఖచ్చితంగా 100% మనం యూట్యూబర్గా సక్సెస్ అవ్వడానికి అయితే అవకాశం ఉంటుంది. ఫియర్ వదిలేయండి, భయం వదిలేయండి, ఖచ్చితంగా జనాల్లోకి వెళ్ళండి, జనాలతో మాట్లాడండి. జనాలతో ఇంటరాక్ట్ అయితేనే జనాల నుంచి మీరు గ్రహించి నలుగురికి సమాచారం అయితే ఇవ్వగలరు. అది ఫ్రెండ్స్. సో మనం ఎప్పుడైతే మన సబ్స్క్రైబర్లు కూడా మనం వజ్రాల వేటకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా తగులుతుండేవాళ్ళు, మాట్లాడుతుండేవాళ్ళు. కొంతమంది ఏంటంటే మొహమాట పడుతుంటారు, అందరు కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా అందరికీ తెలుస్తుందాం కదా, మేము ఇంటికాడ చెప్పకుండా వచ్చాం కదా, వాళ్ళకి తెలిస్తే మళ్ళీ వాళ్ళు చూస్తే ఇంట్రా ఎట్లా వెళ్తున్నారు అని చాలామంది అనుకుంటారు ఫ్రెండ్స్. వజ్రాల వేట అనేది తప్పేం కాదు ఫ్రెండ్స్. ఏమో ఒకటి దొరికితే దాంట్లో మంద పోయేదేమని చెప్పండి, దేవుడు కరుణిస్తే మన లైఫ్ అనేది మారిపోతుంది కదా ఫ్రెండ్స్. ఇది ఒక్కటి చెప్పగలను, ఒక్కటి చెప్తున్నా ఫ్రెండ్స్, మనం మనస్ఫూర్తిగా అనుకునేది ఏంటంటే అందరూ బాగుండి అందులో మనం ఉంటే ఆ సంతోషాలే వేరు కదా. ఒక్కసారి ఆలోచించండి, అందరూ బాగుండి అందులో మనం ఉంటే ఆ సంతోషాలే వేరు కదా. సో ఈ విధంగా నేను 0 నుంచి 5000 సబ్స్క్రైబర్ వరకు నా జర్నీ ఇలా స్టార్ట్ చేసుకుంటూ వచ్చాను. ఇంతమంది యూట్యూబర్స్ నాకు ఇన్స్పిరేషన్గా నేర్చారు, టెక్ సపోర్టర్స్ కూడా నాకు ఇన్స్పిరేషన్గా నేర్చారు. నా యూట్యూబ్ జర్నీ ఇలా సాగుకుంటూ వచ్చింది. సో కష్టపడితే ఫలితం అనేది దానంతటా అదే వస్తుంది అనడానికి నిదర్శనం నేనే. నన్ను ఇన్స్పిరేషన్గా తీసుకుని ఒక 5-6 వచ్చినా చాలు, కెరీర్ స్టార్ట్ చేయండి. యూట్యూబ్లో ఇంత డబ్బు ఉందన్నమాట. ఇంత అంటే మోయలేనంత డబ్బు ఉంది, మీ టాలెంట్ తగ్గట్టుగా యూట్యూబ్లో డబ్బు వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్, అందరూ యూట్యూబ్ స్టార్ట్ చేయొచ్చు. మీ అందరికి కూడా ఆహ్వానం పలుకుతుంది యూట్యూబ్. ఇదే నేను చెప్పాలనుకున్నాను ఈ వీడియోలో. మీరా విహారీ వ్లాగ్స్ సైనింగ్ అవుట్. జై హింద్.